నాడు నేడు రెండో విడత కింద చేపట్టిన అభివృద్ధి పనులను పాఠశాల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలని మండల విద్యాశాఖ అధికారి మస్తాన్ వలీ అన్నారు. సీతారామపురం మండలం మండల విద్యా వనరుల కేంద్రంలో నాడు నేడు పనులు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలో నాడు నేడు రెండో విడత కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి వచ్చేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టాయిలెట్స్, కిచెన్ షెడ్స్, మేజర్ మైనర్ రిపేర్లు, విద్యుద్దీకరణ, డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్ తదితర అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా 100% పనులు పూర్తి చేయాలని సూచించారు. పనులన్నీ కూడా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు అంజయ్య, సుధాకర్, కొండయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారాలయంలో మండలంలో ఉన్నటువంటి నాడు నేడు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండలంలో జరుగుతున్నటువంటి 20 పాఠశాలల్లో నాడు నేడు పనులు చివరి దశకి రావడం జరిగింది. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ విద్యాశాఖ అధికారి వారి ఆదేశాల మేరకు పాఠశాలల పునఃప్రారంభం నాటికి పాఠశాలకు కేటాయించినటువంటి కొత్త టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, మేజర్మైన రిపేర్లు, ఎలక్ట్రిసిటీ వర్క్స్, డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. పాఠశాల వారీగా పనుల పురోగతిని సమీక్షించడం జరిగింది. మరి ఈ మండలంలో ఉన్నటువంటి టాయిలెట్స్ అన్నీ కూడా స్లాబ్లు వేయడం జరిగింది. ప్లాస్టింగ్ కూడా పూర్తయింది. సిపిఎం మెటీరియల్ కోసం వెయిట్ చేస్తున్నాం. 2-3 రోజుల్లో అవి కూడా వస్తాయి. ఈ నెల చివరి నాటికి అన్ని పనులు కూడా పూర్తి చేసి వచ్చే నెలలో పెయింటింగ్ కూడా రెడీనెస్ పెట్టడం జరిగింది. పాఠశాల ప్రారంభం నాటికి విద్యార్థులందరూ కూడా మరి మంచి వాతావరణంలో తరగతులకు హాజరయ్యే విధంగా చూడమని ప్రధాన ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది. అన్ని పాఠశాలలు కూడా డ్యూయల్ డెస్కులు రావడం జరిగింది. కొన్ని పాఠశాలల్లో వాటిని అమర్చడం కూడా జరిగింది. మరికొన్ని పాఠశాలల్లో అమర్చడానికి వెండర్స్ రావడం జరుగుతూ ఉంది. మొత్తం మీద పనులన్నీ కూడా నాణ్యంగా, పారదర్శకంగా, డబ్బులు కూడా ఖర్చు పెట్టాలని వారికి సూచించడం జరిగింది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.